ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షశ్రీ కార్స్. నా పేరు తిరుపతి నాయక్. నా నెంబర్ 9603334682. ఫ్రెండ్స్, మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ ధరూర్లో అయితే ఉంటాం. ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎస్ క్రాస్ జెటా వేరియంట్ 1.3 లీటర్ 1248 సీసీ డీజిల్ ఇంజన్, సింగిల్ ఓనరు. మొత్తం కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ అనేది ఎటువంటి యాక్సిడెంట్ కాదు. ఫ్రంట్ బంపర్, బ్యాక్ బంపర్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉంది. ఇన్సూరెన్స్ వచ్చేసి ఆగస్టు 2024 వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. వెహికల్ ఒక్కసారి వీడియోలో మొత్తం చూడండి, మీకు పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, వెహికల్ చూసినట్టయితే ప్రజెంట్ తెలంగాణ స్టేట్ జగిత్యాలలో అవైలబుల్లో ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు అమ్ముతాం ఫ్రెండ్స్. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాము. ఒక్కసారి చూడవచ్చు వెహికల్. మొన్న రీసెంట్లీ ఢిల్లీ నుండి తీసుకురావడం జరిగింది. న్యూఢిల్లీ రిజిస్ట్రేషను. ఫ్రంట్ గ్లాస్ ఎటువంటి డ్యామేజ్ లేదు, బ్రోకెన్ లేదు. మనకు బ్యానెట్ చూసుకోవచ్చు. బ్యానెట్ పైన ఎటువంటి స్క్రాచెస్ లేవు. ఒరిజినల్ బ్యానెట్ ఉంది. ఇప్పటివరకు పెయింట్ రీపెయింట్ కూడా కాలేదు. కంప్లీట్ షోరూమ్ పెయింట్ పైన ఉంది. వెహికల్ వచ్చేసి గ్రానైట్ గ్రే కలర్. ఒక్కసారి క్లియర్గా చూడండి. ఒక 5-10 మినిట్స్ టైం ఇచ్చినట్టయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది ఇంజన్ పొజిషను. ఫ్రంట్ సైడ్లో ఎటువంటి డ్యామేజ్ లేదు, ఇంజన్లో ఎటువంటి లీకేజ్ లేదు. మీకు చూసుకోవచ్చు. ఇప్పటివరకు టైమింగ్ చేంజ్ అనేది కూడా రీప్లేస్మెంట్ కాలేదు. మీకు రీప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అప్రాన్ సైడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. చాసిస్ నెంబర్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ రీపంచర్ అయితే కాదు. చూసుకోవచ్చు ఫ్రంట్ షో ఇది. బానెట్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అప్రాన్ లెగ్స్ కూడా ఎటువంటి వర్క్ అయితే కాలేదు ఫ్రెండ్స్. షోరూమ్ నుంచి వచ్చిన లెగ్సే ఉన్నాయి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ కాలేదు. బానెట్ కంపెనీ నుంచి వచ్చిన బానెట్ ఉంది. 1248 సీసీ ఇంజను, డీజిల్, మైలేజ్ కూడా 20+ ఉంది. అది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. బ్యాటరీ కూడా రీసెంట్లీ చేంజ్ చేసిన బ్యాటరీ ఉంది. ఫ్రెండ్స్, బానెట్ వేసాను. ఫ్రెండ్స్, ఫ్రంట్ టైర్ చూసినట్టయితే 70% ఉంది. విత్ కంపెనీ ఎలేవిల్స్ ఉంటుంది. జేటా వేరియంట్ కాబట్టి టాప్ వేరియంట్. వెహికల్ ఒక గ్లాసులు ఇక్కడ స్మార్ట్ సెన్సర్కి అయితే అవైలబుల్లో ఉంటుంది మనకు. ఇదేంటంటే మనకు కీలెస్ ఎంట్రీ ఆప్షనల్ అంటారు దాన్ని. 4 ఫోర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ అడ్జస్ట్ కూడా వర్కింగ్లో ఉంది ఫ్రెండ్స్. హైట్ అడ్జస్ట్ సీట్ ఒకటి ఉంటుంది. మనకు పుష్ స్టార్ట్, ఆన్ ఆఫ్ పుష్ స్టార్ట్ బటన్తోనే అయితే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. బ్లూటూత్ ఆడియో కంట్రోలర్స్ ఉన్నాయి. రీడింగ్ చూసినట్టయితే 118,428 కిలోమీటర్ తిరిగింది. మేము ఇది ఢిల్లీ నుంచి తీసుకురావడం జరిగింది. 1485 కిలోమీటర్లు అయితే ప్రజెంట్ డ్రైవ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మైలేజ్ పరంగా ఇది 22+ అయితే మైలేజ్ ఉంది. ఒకసారి చూస్తాను. ఇది మైలేజ్. ఫ్యూల్ టైప్ చూస్తున్నారు కదా, ఇది 22 అయితే మైలేజ్ వస్తుంది. ఇంజిన్ కూడా చాలా పవర్ఫుల్ కండిషన్లో ఉంది. చాలా స్మూత్ అండ్ పవర్ఫుల్ ఉంది. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అనేది మనకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. రివర్స్ కెమెరా ఉంది. వెహికల్ కంపెనీ టచ్ స్క్రీన్ ఇది. నావిగేషన్ చిప్స్ అయితే లేదు. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే వర్కింగ్లో ఉంది. మంచి చిల్డ్ వర్క్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. మాన్యువల్ గేర్ బాక్స్. డాష్బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్కి సంబంధించిన సెకండ్కి కూడా అవైలబుల్ ఉంది. స్మార్ట్ సెన్సర్ కీ అనేది సెకండ్కి కూడా ఇస్తాం ఫ్రెండ్స్. ఇచ్చేటప్పుడు విన్ ప్లేటు. ఇక్కడ
ఎక్కడ రస్ట్ అనేది లేదు వెహికల్ పైన, ఎక్కడ యాక్సిడెంట్ వెహికల్ కాదు. చిన్న డెంట్స్ కూడా, చిన్న చిన్న మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి. మల్టిపుల్ స్క్రాచ్ చూసుకోవచ్చు, గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే 50/60 ఉంది విత్ ఎలైవిల్స్. ఎలైవిల్స్ పైన ఎటువంటి స్క్రాచెస్ లేవు. చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్తోనే అయితే పిల్లర్స్ ఉన్నాయి. ఆల్రెడీ మొత్తం చెక్ చేయడం జరిగింది వెహికల్. కంపెనీ సీట్ కవర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. సీట్ కవర్లు ఒకటి మార్చుకోవాలి. రూఫ్ లైనింగ్లో కూడా ఎటువంటి, రూఫ్లో కూడా ఎటువంటి వర్క్ అయితే లేదు. రూఫ్ పైన కూడా ఎటువంటి స్క్రాచెస్ లేవు. ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ డిఫోగర్ గ్లాస్ విత్ వైఫర్ వస్తుంది. రివర్స్ కెమెరా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు పార్కింగ్ సెన్సార్స్. ఇక్కడ కీలెస్ ఆప్షనల్ ఉంటుంది. స్టెప్నీ టైర్ చూసినట్టయితే 100% ఉంది ఫ్రెండ్స్. సిల్ టైర్లు ఇప్పటివరకు ఓపెన్ కాలేదు. ఇది ఒక సిల్ టైరే ఉంది. డిక్కీ స్పేస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. డిక్కీలో కూడా ఎటువంటి వర్క్ కాలేదు. చూసుకోవచ్చు డిక్కీ స్పేస్. ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న డెంట్ ఉంది. అది ఒరిజినల్ పెయింట్ ఉంది. ఎటువంటి వర్క్ చేయించకుండానే అట్లనే చూపించడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ టైరు ఇది 50/60 ఉంది. గ్లాసులు చూసుకోవచ్చు. ఏ గ్లాస్ అనేది రీప్లేస్మెంట్ లేదు ఫ్రెండ్స్. ఒకటికి పసాలా చెక్ చేసుకోండి. లైవ్లో చూసుకుంటామంటే కూడా చూసుకోవచ్చు. ఏ గ్లాస్ అనేది చేంజ్ కాలేదు ఫ్రెండ్స్. దాదాపు అన్ని ఒరిజినల్ గ్లాసులే ఉన్నాయి. ఆల్ ఒరిజినల్ డోర్స్ ఉన్నాయి. మనకు వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్, మంచి మైలేజ్, మంచి పికప్ ఉంది. ఏసీలో మంచి ఏసీ అయితే చిల్డ్ ఏసీ ఉంది. ఎటువంటి వర్క్ అయితే కాలేదు ఇప్పటివరకు. 2 ఎయిర్ బ్యాగ్ ఫ్యూచర్స్ ఉన్నాయి. టైర్ చూసినట్టయితే 70% ఉంది. ఫ్రెండ్స్ ఇంటీరియర్ చూసారు కదా, ఎక్స్టీరియర్ కూడా ఒకసారి చూసుకోండి. ఈ వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్, ఎటువంటి వర్క్ అయితే కాలేదు. పెయింట్ కూడా కాలేదు, ఎక్కడ కూడా పెయింట్ కాలేదు. ఒక ఫ్రంట్ బంపర్, బ్యాక్ బంపర్, బంపర్లు అంటే కామన్. అది సిటీ వెహికల్, హైదరాబాద్ మన న్యూఢిల్లీ రిజిస్ట్రేషన్, ఏపీ తెలంగాణ వాళ్ళకి పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం వీడియోలో క్లియర్గా చూపించడం జరిగింది. ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ కాదు. ఒరిజినల్ పెయింట్ పైన ఉంది. ఫ్రంట్ బంపర్, బ్యాక్ బంపర్ రెండు రీపెయింట్ అయినాయి. ఒరిజినల్ పెయింట్ పైన ఉంది. ఎక్కడ యాక్సిడెంట్ లేదు. ఆల్ ఒరిజినల్ గ్లాస్ ఉంది. ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు. కంపెనీ నుంచి వచ్చిన అన్ని పార్ట్స్ అనేది మనకు వెహికల్తో ఎట్లా వస్తాయో అట్లే ఉన్నాయి. ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు. ఏ గ్లాస్ అనేది చేంజ్ కాలేదు. ఏ డోర్ అనేది రీప్లేస్మెంట్ కాలేదు ఫ్రెండ్స్. వెహికల్ వచ్చేసి 118,000 కిలోమీటర్ తిరిగింది. మనకు మైలేజ్ పరంగా చూసినట్టయితే 20+ అయితే మైలేజ్ వస్తుంది. 22 దాకా వస్తుంది. 23 దాకా కూడా వస్తుంది. కానీ ఇక్కడ సిటీలో కొంచెం అడిగి తిప్పేసరికి మనకు మైలేజ్ డౌన్ అయిపోతుంది.
హైవే టు హైవే రావడం జరిగింది. వెహికల్ వచ్చేసి ఢిల్లీ నుండి తెలంగాణకి అయితే రావడం జరిగింది. వెహికల్ ఎన్ఓసి ఇస్తాము, రిజిస్ట్రేషన్ మీరే చేసుకోవాలి. మీకు తెలంగాణ కానీ ఏపీ కానీ ఏ రాష్ట్రాలకైనా మేము ఎన్ఓసి అనేది ఇస్తాం ఫ్రెండ్స్, ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది ఇస్తాం. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ఫ్రెండ్స్. మోడల్ చూసినట్టయితే 2015 ఆగస్టులో మంత్లో రిజిస్ట్రేషన్ ప్లస్ మ్యానుఫ్యాక్చర్ ఒకటే మంత్లో అయింది ఆగస్టులో.